ఇదా సార్ ఆ అమ్మాయి బొమ్మయ్య బొమ్మల షాప్ లో కూడా అమ్మాయిల బొమ్మలే కొనాలా అది కాదు బామ్మ బొమ్మలు అంటే ఏది కాదు నా కొడుకులు కూడా మీలాగే తయారు చేస్తే ఊరుకొను వాడు మంచివాడు గుణవంతుడు బుద్ధిమంతుడు కావాలి చాలు ఉన్న సినిమా పేర్లన్నీ చెప్పావు నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కో నేను పోయి వాడితో ఆడుకుంటూ ఉంటాను బాబు 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 ఐస్ వాటర్ కావాలా బాబు వీడు నీ కొడుక ఏంట్రా డాన్స్ నా కొడుక కాకపోతే నీ కొడుక మీ ఆవిడికి అన్నదా అదంతా నీకు అనవసరం కాదు చాలా అవసరం మీ ఆవిడికి చెప్పిన కట్టుకథ నాకు చెప్తే నేను నమ్మటానికి ఆవిళ్లాగా అమాయకుణ్ణి కాదుగా ఈ బిడ్డ తల్లి ఎక్కడా ఏం మాట్లాడవు నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు రాదు ఒకవేళ తెలిసినా చెప్పు అందుకే వీడు నా బిడ్డ అసలు నువ్వెవరు నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుంది నువ్వు తాచుపాము కోరల్లో ఇరుక్కున్నావన్న సంగతి తెలుసుకో ఎక్కడున్నారు మన మధ్య ఉన్న రహస్యం మూడో మనిషికి తెలియటం నాకిష్టం లేదు మీరు ఇక్కడున్నారా అవునమ్మా మీరు మీ వారికి కావలసిన వాణ్ణి మా అనుబంధం చెప్పం చెప్పుకోలేం చెప్పకూడదు వస్తానమ్మా బాయ్ ఏమండి మీకైనంత కావలసిన వారా చెప్పాడుగా వినపడలేదా చెవుడా పదా రవి రవి ఒరే రవి ఏంట్రా ఏంట కంగారు వీరేస్తావా అబ్బా ఇవన్నీ పెళ్ళవగానే మానేశాను కదరా అసలు ఏం జరిగిందంటే వాడెవడో కొత్త వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు ఆ పసిబిడ్డకి తనే తండ్రినని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడా తండ్రిని చెప్పాడా ఇంతకుముందు వాడిని ఎప్పుడైనా చూసావా చూశాను ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా ప్రపంచంలో అన్ని రకాలుగా బాధపడేవాడిని నిన్నే చూశానురా ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి మనం శవాన్ని పూడ్చిన విషయం బయటపడి ఆ శవం ఇంట్లో దొరికినందుకు నీకు ఉరిశిక్ష నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోవడం ఖాయం చచ్చా నా వల్ల నీకు ఎలాంటి నష్టమో జరగదురా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశాను ఒప్పుకుని ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను కొంప తీసి అలాంటి పిచ్చి పనులు చేయకురా ఈసారి వాడు కనిపిస్తే తెలివిగా మాట్లాడి వాడి అడ్రస్ తీసుకో వాడి సంగతి నేను చూసుకుంటాను రే అప్పటికితే నన్నే కొడతావరా ఎన్ని గుండెలరా నీకు ఇవాళ నువ్వు నేను తెలిపావాలి ఉండరా రే అబ్బా ఎందుకండి పాడు డబ్బుల కోసం వాడితో గొడవా వాడు అసలే చెంచలు కూడా దాదా అండి వాడు చెంచలు కూడా దాదా అయితేనే లక్డి కబుల్ రౌడీనే నేను పాత సద్గురు అనుకుంటున్నాడు ఇప్పుడు ఏకే 56 సద్గురునే నేను తప్పా తప్పా రేయ్ రేయ్ దమ్ముంట బయటికి రారా నా నిద్ర చేసేసుకుంటావురా రేయ్ నేను ఎవరనుకున్నావురా అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుణ్ణిరా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చగొడతావురా పంజాబ్ లో రైళ్లు పేల్చింది బొంబాయిలో బాంబులేసింది మా ముఠా వాళ్ళరా అంతెందుకురా నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తాగెళ్తారా మీలాగా అప్పులు తీసుకుని బాకీ లేకొట్టే బద్మాష్ గాలని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది ఫైర్ మీరా ఎల్లీగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేను ఏంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అదే ఈ గన్న ఎక్కడరా ఇదే ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమన్నా పూలందేవిరా గన్న ఇవ్వడానికి అయ్య బాబాయ్ అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట చచ్చా శక్త పాడా ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ముదిరినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు ఏంటి నువ్వు వాడు అంటారేంటండి వారి పెళ్ళావా ఇది పోలీసు భాష అంతే ఆ తాళి వేసి మేక్కి తగిలించు వీడికి ఉరి శిక్ష తప్పదంటే ఉరి శిక్ష ఏయ్ బాబు దారి మందు వాడ పడ్డా ఓకే సార్ ఆగా అదేంటి రాని పట్టుకోమంటే వచ్చేసా అమ్మా ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతరత్న కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారత రత్న ఇస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా విడదీసేస్తావు ఎలా నో 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 లా విల్ కిల్ యూ కోర్ట్ విల్ హ్యాంగ్ యూ ఇదేమైనా చిన్న కేసా ఏకే 56 కేసు
ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటికి రాలేక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం, నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు. అయ్య బాబోయ్, మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబోయ్, అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబోయ్ సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చెప్పేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లమ్ లేకుండా చంపేస్తారు. నాకు చావంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను. సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీలు వ్యాపారం కూడా ఉందండి. ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు. అలాగేనండి. ఏమండి, నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి, ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను, నువ్వు వెనక్కి తిరిగేలోగా చేస్తావు. సరేనా? ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మర్డర్, ఆల్ ది బెస్ట్. హలో, ఐస్ వాటర్ కావాలా? నువ్వా? మీ ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు, కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీతో మనసు విప్పి మాట్లాడటమా? పోనీ మందు బాటిల్ మూత విప్పి మాట్లాడుకుందాం. వస్తావా? నేను రాను. నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు. టెలిఫోన్ తీగలకు చెవులుంటాయి. ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భాస్కర్ ప్యాలెస్ వద్ద. నాకు రావడం కుదరదు. నువ్వు వస్తావు నాకు తెలుసు. ఐస్ వాటర్ ఏమిటండి కంగారు? కంగారు ఏమిటి? ఐస్ వాటర్ అంత గట్టిగా అరవాలా? దానికి ఎందుకంత అరుపు? ఏమిటండి అలా ఉన్నారు? ఎందుకంటే చిన్న టెన్షన్. మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ కెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్టరా. హలో. హలో. ఒరే రవి, నేను రా కృష్ణమూర్తిని. నేను చెప్పాను ఆ బ్లాక్ మెయిలర్ ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు. నేను ఫాలో అవుతాను. జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం. ఐస్ బీర్ కావాలా? ఏయ్, ఎవడరా నువ్వు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? నా బాబుకి నీకు ఏమిటి సంబంధం? అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అలా అన్నావు బాగుంది. చూడు కృష్ణమూర్తి, నువ్వు హత్య చేసిన అమ్మాయి శవం లేచి నడిచొస్తే అప్పుడు అవసరం వస్తుందేమో. మిస్టర్ నాయుడు, నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు? నీచే చంపబడ్డ జయంతి చెప్పింది. ఆమె పేరు జయంత, నీకెలా తెలుసు? అర్థం లేని ప్రశ్న. జస్ట్ ఎ మినిట్. ఎక్కడికి? బాత్రూంకి. చూడు, నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు. పారిపోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వే పారిపోకు, నేను ఇప్పుడే వస్తా. ఏంట్రైన్ తాలసం, నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను. దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా, ఇంతకీ వాడు వచ్చాడా? స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తాడు. కమాన్. ఏమయ్యాడు? ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే. వీడు మనకే మసక కొట్టాడు అనమాట. వాడు నీతో ఏం చెప్పాడు? ఆ అమ్మాయిని నేనే చంపానట. ఆ అమ్మాయి పేరు జయంతట. జయంత? ఇంకేమైనా వివరాలు చెప్పాడా? లేదు. నువ్వేమైనా మాట జరావా? వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడా దొరకకుండా సమాధానం చెప్పాను. గుడ్. పోలీసులు చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వెదవై ఉంటాడు. నువ్వేం భయపడకు, వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు. ఏ పార్ట్కు ఆ పార్ట్ ఓడదీస్తా.